తూర్పు గోదావరి జిల్లా రంగంపేట వ్యవసాయ సహకార పరపతి త్రిసభ్య నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం వడిసలేరు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, మొదటగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యవర్గ సభ్యులు కొల్లాటి ఇజ్రాయెల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి రైతులు అంటే ఎనలేని అభిమానమని, అదేవిధంగా రైతును నిర్లక్ష్యం చేస్తే కన్నతల్లిని నిర్లక్ష్యం చేసినట్లని చెప్పేవారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా రైతులకు నీళ్లిస్తే వారు ఎవరి మీద ఆధారపడరని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని స్పష్టం చేసేవారు. రైతులకు ఉచితంగా విద్యుత్ను అందించలేని నాడు నేను ముఖ్యమంత్రిగా ఒక్క క్షణం కూడా కొనసాగను అని ఢిల్లీ పెద్దలకు తేల్చి చెప్పిన వైఎస్ఆర్ 2004లో సీఎం గా ప్రమాణం చేసిన తర్వాత వైఎస్ తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ పైనే చేశారని ఆయన చెప్పుకొచ్చారు. రంగంపేట సహకార పరపతి సంఘం ఎస్ఎఫ్బి కమిటీగా కూతురు బిల్లు వీరరాజ్ అని నన్ను, మాగా వెంకటరమణ గారిని, ఉన్న శ్రీని గారిని, ముగ్గురిని కూడా ఈ సహకార సంఘాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో మాకు మన అనపర్తి శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఎంతో నమ్మి మాకు ఈ సొసైటీ కమిటీగా మమ్మల్ని నియమించడం జరిగింది. ఎంతో సంతోషం. నేను దగ్గర దగ్గర 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. 5 సంవత్సరాలు మండల ప్రెసిడెంట్గా కూడా చేశాను. సగం టైము తెలుగుదేశం టైంలో, సగం టైం రాజశేఖర రెడ్డి గారి టైంలో మండల ప్రెసిడెంట్గా చేశాను. రైతుగా చంద్రబాబు నాయుడు గారి టైంలో మీరు ధాన్యం పండించడం మానేసి కూరగాయలు అవి పండించుకుంటే మీకు లాభదాయకంగా ఉంటుంది, ఐటీని అభివృద్ధి చేస్తున్నాం, మీరందరూ వ్యాపారాలు చేస్తే బాగుంటుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు. రైతుకు కూడా పంటలు పండించిన ఆశాజనకమైన రేటు లేక ఎంతో ఇబ్బంది పడేవారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి రుణమాఫీ చేయడంలో కానీ, కరెంటు బోర్లు అన్నింటికి కూడా ఫ్రీగా కరెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు దాకా బిల్లు కట్టలేని రైతుకు కూడా బిల్లు కూడా మాఫీ చేయడం కూడా జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి రైతులు అంటే ఏమిటి, వ్యవసాయం ఎలా చేయాలి, వీళ్ళ బోర్లు కరెంటు బిల్లు కట్టుకోకపోతే వీళ్ళకి ఏం గిట్టుబాటు అవుతలేదు, అలాగని కరెంటు తీసుకుని జరిగింది. మనకి చేగలనాడు పంపింగ్ స్కీమ్ కూడా ఉచితంగా కరెంటు ఇమ్మని మన ఎమ్మెల్యే గారు అప్పుడు నరసింహగారు అడగడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యేలు అందరూ అడిగినప్పుడు పంపింగ్ స్కీములు కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చి మన వ్యవసాయ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు ఆయన. అదే రకంగా మళ్ళీ ఇప్పుడు మన శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు మనం అందరం ఓట్లేసి నిప్పించుకున్నాం. ఆ నమ్మకంగానే మనకి శాసనసభ్యులు మనకి కూడా ఎంతో తోడ్పాటు చేస్తున్నారు. దానికి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రైతు, రైతు కూలీలు అందరూ సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రైతు భరోసా ఇవ్వటం కానీ, ఉన్న పేదలందరికీ ఎన్నో స్కీములు పెట్టి చదువుకుని పిల్లలు కానీ వ్యవసాయం చేసే రైతులు కానీ ఏ వర్గాన్ని వెనకబడకుండా పరిపాలన చాలా బాగా చేస్తున్నారు. ఈ టైంలో మాకు ఈ సంఘాన్ని కంపీగా అప్పచెప్పి మన ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు బాగా చేసి రైతులందరినీ ఏ లోటు లేకుండా చూసే టైంలో మమ్మల్ని కంపెనీగా వేసారు కాబట్టి మేము కష్టపడి తిరిగి మా సాయశక్తుల రైతులకి, ఉన్న ప్రజలు కూడా న్యాయం చేస్తామని మీ దగ్గర నుంచి పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మన రంగంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచులకు, ఎంపీటీసీ అభ్యర్థులకు, అదేవిధంగా మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముందుగా ఈ రోజున జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మన సీనియర్ నాయకులు, అదేవిధంగా వడసలేరు
గ్రామంలో రికార్డు సృష్టించిన మన ఇజ్రాయెల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున త్రిసభ్య కమిటీ సభ్యులుగా మరి ఛార్జీ తీసుకుంటున్నటువంటి మన బుల్వీర్రాజు గారికి, మిగతా ఇద్దరు డైరెక్టర్లకి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు కూడా సొసైటీ చైర్మన్గా మరి ఎంతో కష్టపడి సొసైటీ డెవలప్కి కృషి చేసినటువంటి తూన్ సీని గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, రానున్న రోజుల్లో కూడా ప్రజలకు అందరికీ కూడా, ముఖ్యంగా రైతాంగానికి అందరికీ కూడా మన సొసైటీ ద్వారా మరిన్ని సేవలు చేయాలని, ఒక రైతుగా రైతు సమస్యలన్నీ తెలిసినటువంటి వ్యక్తి అయినటువంటి బుల్వీర్రాజు గారిని కోరుతూ, గతంలో ఉన్న ఈ సొసైటీకి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఇంకా పెంచేలాగా ఆయన ప్రయత్నం చేస్తారని, తప్పనిసరిగా కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముందు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి విషయం చూద్దాం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగని అన్నారు, రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం దండగ కాదు పండగ అన్నారు, పండగ చేర్చి పెడతా అన్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులందరికీ కూడా స్వర్ణ యుగం, ముఖ్యంగా మెట్ట ప్రాంతానికి చెందిన రైతులకు జన్మలో ఆయన రుణం తీర్చుకోలేని విధంగా ఆయన సహాయం చేశారు, ముఖ్యంగా ఉచిత విద్యుత్. ఆ రోజున ఉచిత విద్యుత్ అని రాజశేఖర రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు హ్యాండిల్ చేయడం జరిగింది. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలారేసుకుంటారు తప్పితే విద్యుత్ ఏం రాదు, అదంతా కూడా ఎలక్షన్ స్టంట్ అని చెప్పడం జరిగింది. అది అంతా అబద్ధం, చెయ్యాలన్న దృక్పథం. అదేవిధంగా మంచి మనసుంటే ఏమన్నా చేయొచ్చని చేసి చూపించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మొట్టమొదటిసారిగా శ్రీ రాజశేఖర రెడ్డి గారు, రైతు పక్షపాతం. ఈ రోజున అనపర్తి నియోజకవర్గం రంగంపేట గ్రామంలో రంగంపేట వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ఈరోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పోతులు బుల్వీర్రాజు గారు, వెంకటరమణ గారు, శ్రీనివాస్ గారు కూడా సభ్యులుగా ఉండడం జరిగింది. అందులో మరి కన్వీనర్గా కూడా మన పోతులు బుల్వీర్రాజు గారు ఉండడం జరిగింది. ఆయన ఒక ప్రముఖ రైతు, అటువంటి రైతు ఆధ్వర్యంలో ఈరోజున కమిటీ ఏర్పాటు అవడం చాలా సంతోషం. అదేవిధంగా మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఏ రకంగా మేలు చేశారో ఆయన హయాంలో వ్యవసాయం అంటే పండగని, అదేవిధంగా రైతులకు వ్యవసాయ రుణాలు రద్దు చేయడమే కాదు ఉచిత విద్యుత్ కూడా అందించిన మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఒకడుగేస్తే మరో 10 అడుగులు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోనూ కూడా రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా నియోజకవర్గానికి ఒక అగ్రి ల్యాబ్ సెంటర్ను కూడా స్టార్ట్ చేయడం, అదేవిధంగా రైతులకు రైతు భరోసా ఉచితంగా ప్రీమియం కట్టి, అంటే ప్రభుత్వమే ప్రీమియం కట్టి రైతులందరికీ కూడా పంట ఇన్సూరెన్స్ కూడా కవర్ అయ్యేలా చేసిన ఏకైక ముఖ్యమంత్రి ప్రస్తుతం భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరినైతే కమిటీ సభ్యులుగా మరి నియమించామో వారందరూ కూడా రైతుల యొక్క మరి అవసరాలకి తీర్చేలాగా వారందరూ కూడా కృషి చేస్తారు. అదేవిధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా, రైతులకు అందించే కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగేలాగా, అదేవిధంగా మరి కోఆపరేటివ్ సొసైటీల నుంచి మరి రైతులకు ఏ రకంగా అయితే లబ్ధి చేకూరుతుందో అవన్నీ కూడా చేరేలా కూడా ఈ సభ్యులు కూడా మరి కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో విన్నస్తాను. థ్యాంక్ యూ.